హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ ఫీలింగ్స్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అందరూ ఎలా ఎలా ఉన్నారు ఎలా ఏముంటుంది కామన్గా ఆఫ్టర్నూన్ అంటే ఏముంటుంది కొంచెం లంచ్ బ్రేక్ తీసుకున్నామా ఇంట్లో వాళ్ళు చేసి పంపించిన లంచ్ తిన్నామా అలా వెళ్ళేసి రిలాక్స్డ్గా ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్లో చైర్లో కూర్చున్నామా దెన్ ఈ మధ్యలో కుదిరితే ఒక కునుకన్న వేసామా తర్వాత వర్క్ స్టార్ట్ చేశామా అన్నట్లే కామన్గా అందరిది నడుస్తూ ఉంటుంది కదా నిజమే కదా ఏ లేదు లేదు మేము చాలా సిన్సియర్ ఉండదు టైం అంటే టైం అంటే పంచువాలిటీ అంటే పంచువాలిటీనే పది నిమిషాల్లో తినేసి మళ్ళీ అలా వెళ్ళిపోయి ఇలా సిస్టమ్ ముందు కూర్చొని బాస్ పిలిచిన ఎవరు పిలిచినా తల ఇట్లా ఇట్లా కూడా తిప్పకుండా అంత కాన్సన్ట్రేషన్ వర్క్ మీదే పెట్టి బిజీ బిజీగా వర్క్ చేసుకొని చాలా సిన్సియర్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్లమి అని చెప్తూ ఉంటారా సో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటూ ఉంటారు సో క్రేజీ ఫీలింగ్లో కామన్గా ఈరోజు కూడా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద ర్యాండమ్గా మాట్లాడుకుందాము సో ఎలాగో ఆఫీస్ అనే టాపిక్ వచ్చేసింది కాబట్టి కామన్గా ఆఫీస్ అంటే ఏముంటుంది బాస్ లేకపోతే తిట్లు వర్క్ ప్రెజర్ టెన్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు డెలివరీ చేస్తాం ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి బట్ వాటితో పాటు యాక్చువల్లీ ప్రతి చోట ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కూడా ఉంటూ ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉన్న టీమ్స్లో కొంతమంది ఒక బ్యాచ్ అంటూ ఉంటుంది ప్రాజెక్ట్ కింతమంది సంథింగ్ అట్లా ఉంటూ ఉంటారు కదా సో వాళ్ళలో ఏంటంటే కామన్గా ఒకళ్ళేమో ఏమో మంచి ఫుడ్స్ ఉంటారు ఒకళ్ళేమో ఎప్పుడు చూసినా నిద్ర 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 అదే ఐ మీన్ సుత్తావస్త అంటారు కదా క్రేజీగా ఎప్పుడు కదినిచ్చినా సరే ఇప్పుడే నిద్రలేపి ఇప్పుడే ఫ్రెష్గా ఏదో డ్రీమ్స్లోంచి అలా బయటికి డిస్టర్బ్ చేసి లేపారన్నట్టు అలా కూడా ఉంటుంటారు కొంతమంది అసలు ఎంత సిన్సియారిటీ అంటే మన మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఐ మీన్ బన్నీ లాగా కూడా సిన్సియర్గా ఉండి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు బట్ ఏదన్నా కానీ ఏంటంటే బయటకు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇదిగా ఉంటారు ఇన్సైడ్ మాత్రం చేసేవన్నీ చేస్తూ ఉంటారు లైక్ మన శృతి హాసన్ లాగా ఏమన్నా అడిగినా కానీ భయపడుతున్నారంటే ఆ భయపడుతుంది ఇక్కడ అంటే ఇన్సైడ్ లోపల అని అంటారు చూసారా సో అలా కూడా క్రేజీగా ఉంటూ ఉంటారు సో ఇంతమంది క్రేజీ గ్యాంగ్ని యాక్చువల్లీ బ్యాలెన్స్ చేసేది పాపం ప్రాజెక్ట్ లీడ్స్ ఉంటారు కదా యాక్చువల్లీ అందరూ ఎప్పుడు చూసినా ఒకే జోన్లో చూస్తూ ఉంటారు ప్రాజెక్ట్ లీడ్స్ని టీమ్ లీడ్స్ని అంటే ఎంతసేపు ఏదో టీచర్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి కర్రబో పట్టుకొని అబ్బా అట్లా చేయండి ఇట్లా చేయండి అది ఇది సరిగ్గా చేయలేదు ఇవ్వలేదని ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుంటుంటారు పాపం బేసిక్గా చెప్పాలంటే ఇంతమంది తొట్టి గ్యాంగ్ని లైక్ నిజంగా తొట్టి గ్యాంగ్లానే ఉంటారు ఎందుకంటే క్రేజీ క్రేజీగా ఉంటారు కదా వాళ్ళు చేసే పనులు కూడా సమ్టైమ్స్ క్రేజీగా ఉంటాయి సో అలాంటి తొట్టి గ్యాంగ్ని అసలు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం వర్క్ ఎక్కడ ఆగకుండా వర్క్ని ఫినిష్ చేస్తూ ది బెస్ట్ అనిపించుకుంటూ ఉంటారు సో లీడ్స్ కూడా వాళ్ళకి పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి హలో హలో అంత సీన్ లేదు మొత్తం చేసేదంతా మేము క్రెడిట్ ఆయనక అని అంటూ ఉంటారా డోంట్ వర్రీ మీరు కూడా ది బెస్టే మీరు బెస్ట్ కాబట్టి ఆయన ఇంకా బెస్ట్ అయ్యారనమాట సో ఏం ఫీల్ అవ్వద్దు మిమ్మల్ని ఏమీ పోవట్లేదు ఆయనే పోతుందని అస్సలు అలా అనుకోదు సో మీ మీకు కూడా సేమ్ అలానే మీ బ్యాచెస్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీసే కావచ్చు లేకపోతే ప్రైవేట్ అదర్ సెక్టర్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని మనం చూసుకున్నట్లయితే ఆ సార్ 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 అని ఇలా వంగి దండం పెట్టేసేస్తూ వినయంగా అసలు ఎట్లా అంటే మనం ఎక్కడన్నా కనిపించు ఆ సార్ 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 ఆ మేడం 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 అని చేతులు కట్టుకుని లేకపోతే ఇట్లా అని దండం పెట్టుకుంటూ అసలు క్రేజీగా ఉంటారు వాళ్ళది ఎట్లా ఉంటుందంటే నువ్వు నిద్రలో లేపన్నా సరే బాబు ఏం చేస్తున్నావు ఆ సార్ సార్ ఆ మేడం మేడం అనుకుంటూ వాళ్ళు వినయంతో చెప్తున్నారో లేక మనం అంటే రెస్పెక్ట్తో చెప్తున్నారో భయపడి చెప్తున్నారో లేకపోతే మనకి సోపు బిస్కెట్ ఎక్సెట్రా అంటూ ఉంటారు కదా క్రీమ్ బిస్కెట్ లాంటివి అలా వేయడానికి ఇవన్నీ చెప్తున్నారో అర్థం కాక పాపం చాలామంది ఎవరైతే ఐ మీన్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారో లేకపోతే వాళ్ళకన్నా కొంచెం హై దీనిలో వర్క్ చేస్తూ ఉంటారో సో వాళ్ళందరూ కొంచెం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బట్ డోంట్ వరీ చాలా వరకు పాపం చాలామంది భయంతో ఉంటే కొంతమంది భక్తి వినయంతో కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు బట్ ఎనీవేస్ అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం చిరాకు పడుతూ ఉంటారు కానీ సమ్టైమ్స్ సిచ్యువేషన్స్ ఏదో ఒక సందర్భాలు అవి కూడా చాలా ఫన్నీగాను క్రేజీగా కూడా అనిపిస్తూ ఉంటాయి సో అలాంటి పీపుల్ కూడా ఉంటూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు ఎట్లా అంటే లోకం ఏమన్నా అయిపోని పక్కన వాడు ఏమన్నా చేయని ఎట్లన్నా పోని ఏ ఉండని పోని పక్కన భూకంపమే రాని నేను నాలానే ఉంటా నా లెక్కే ఉంటా నేను చేయాల్సిందే చేస్తాను నేను కావాల్సిందే నాకు ఏది కావాలో అదే అడుగుతా అన్నట్టు ఉంటారు సో అలాంటి క్రేజీ పీపుల్ కూడా ఉంటూ ఉంటారు మీకు ఈజీగా ఈజీగా అర్థమవ్వాలి అంటే యాక్చువల్లీ నాకు మూవీ నేమ్ గుర్తు రావట్లేదు కానీ బట్ దానిలో ఒక క్యారెక్టర్ ఉంటారు ఎనీ టైమ్ ఇంట్లో అసలు గొడవలు అయిపోని కొట్టుకొని రక్తాలు వచ్చేసేసేని అసలు సీరియస్ ఇష్యూ రన్ అవుతూ ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళకి కావాల్సిన కావాలి లైక్ కాఫీ అనే ఒక సినిమాలో అంటూ ఉంటారు కదా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏ సిచ్యువేషన్ అయినా జరగని అది గొడవ అవ్వనివ్వండి కామెడీ అవ్వనివ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అవనివ్వండి ఒక పక్క సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంటే ఈ పర్సన్కి మాత్రం తనకి కావాల్సిన కావాలి కాఫీ ఎనీ టైం రోజుల్లో ఇంక ఇరవై సార్లు తాగుతారో ముప్పై సార్లు అవుతారో తెలియదు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా వాళ్ళకి అది ఉండాల్సిందే లైక్ ఎడిక్షన్ అంటే ఇంకా ఎడిక్ట్ అయిపోయినట్టుగా సో అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో చాలా వరకు కాఫీ కాఫీ అనుకుంటారు కానీ బేసిక్గా అమ్మాయిలు అయితే కాఫీ పిచ్చోళ్ళు ఎక్కువ ఉంటారు అదే అబ్బాయిలైతే ఇంకేమైనా ఉందా ఫుల్ ఎనీ టైం ఎప్పుడన్నా సరే మనం అసలు ఫుల్ పార్టీ చేసుకోవాలి ఒక్కళ్ళు పార్టీ చేసుకోవాలి ఇద్దరున్న పార్టీ చేసుకోవాలి అసలు అదే మీ టీమ్ అదే కాన్సెప్ట్ అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏదైనా జరగనివ్వండి అరే ఫ్రెండ్ లవరు యాక్సెప్ట్ చేసిందంటే ఇంకేముంది మామ పార్టీ అంటారు ఒరే మాది లవ్ బ్రేకప్ అయిపోయిందిరా అంటే ఇంకెందుకు మామ అంతే అట్లనే చేస్తారు అమ్మాయిలు అట్లనే ఉంటారు ఎందుకు నువ్వు బాధపడతావు మంచిగా ఒక వేసుకుందామా హ్యాపీగా మర్చిపోయామా చిల్ అవుదాం మేము ఉన్నాం కదరా అంటారు బేసిక్గా అక్కడ వాడుంది దేనికి పార్టీ చేసుకోవడానికి సో ఇలాంటి గ్యాంగ్ కూడా యాక్చువల్లీ మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటూ ఉంటారు కాబట్టి సో మనం క్రేజీ ఫీలింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ రాండమ్గా టాపిక్స్ మీద మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ గురించి వాళ్ళ బిహేవియర్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో అలా మాట్లాడుకునే వాటిల్లో ఇంకా చెప్పుకోవాలి అంటే కొంతమంది ఉంటారండి ఏ సందర్భం ఏది ఉన్నా కానీ అసలు ఎదుటి వాళ్ళు ఏమన్నా అడిగి అడగంగానే వెంటనే ఇంకా ట్యాంకర్ ఓపెన్ చేసేస్తారు ట్యాప్ తిప్పేస్తారు అసలు అది అక్కడ సిచ్యువేషన్ ఏమన్నా కానీ నాకు తెలియదు అండి అయ్యో అలా కాదండి ఇలా ఆ చెప్పేది ఏదో ఏడకుండా చెప్పొచ్చుగా ఆహా మొత్తం ఏమంటారు పాతాళ అంటారు కదా మొత్తం మొత్తం గ్రౌండ్ వాటరు పైన ఉన్న మేఘాల్లో ఉన్న వాటర్ మొత్తం అంతా వాళ్ళ దగ్గరే ఉన్నట్టు ఎప్పుడు చూసినా ఎనీ టైం ఇలా మీరు ఇలా పిలవండి వెంటనే చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి ఇంకా గ్లిజరీను నార్మల్గా సిచ్యువేషన్స్ సందర్భాలు ఏమీ అవసరం లేకుండా అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సమ్టైమ్స్ పాపం వీళ్ళ వల్ల మేనేజర్స్కి కానీ లేకపోతే వాళ్ళ కొలీగ్స్కి కానీ ఆ పర్సన్ వెళ్ళి టచ్ చేయాలంటే ఇంక వీళ్ళు అబ్బా ఎందుకు వచ్చిందిరా బాబు ఏం చెప్పాలన్నా కానీ ఏడుస్తూ ఉంటారని అంటారు ఎక్కువగా దానిలో చెప్పాలి అంటే ఎక్కువ అమ్మాయి అమ్మాయిలే కొంచెం బాగా సెన్సిటివ్గా ఇదిగా ఇన్నోసెంట్గా ఉంటారు కాబట్టి ఏడుస్తూ ఉంటారు బట్ టీవీ చూసినప్పుడు నాకు నాకు తెలిసినంతవరకు వెంటనే మీ మైండ్లో ఏమొచ్చి ఉంటుంది అంటే అబ్బా అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారా ఆ పప్పులే ఉడిపి ఇప్పుడు అసలు సిచ్యువేషన్స్ అలా ఏం లేవు ఏడవటం కాదు ఇప్పుడు ట్రెండ్ మార్చారు ఏడిపిస్తున్నారు తప్ప వాళ్ళు ఏడవడం మానేసి చాలా అయిపోయింది జమానా కాలం అయిపోయిందని అనుకుంటూ ఉంటారు ఉన్నారు కొంతమంది పాపం కొంచెం అలా ఇన్నోసెంట్గా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో పాపం వాళ్ళ సిచ్యువేషన్స్ మరి ఇంకెలా ఉన్నాయో తెలియదు కానీ పాపం వాళ్ళు కూడా అలా అప్పుడప్పుడు అలా ఎప్పుడో ఒకసారి రేర్గా కొంచెం ఏడవకుండా ఉంటారు తప్ప మాక్సిమం మిగిలిన టైం అంతా ఏడుస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు సో అలానే కొంతమంది ఉంటారు అంటే లైక్ నా లాగనమాట సిచ్యువేషన్ ఏదన్నా కానివ్వండి పక్కన ఏమన్నా అయిపోండి ఏమన్నా జరగండి అసలు కొన్ని అర్థం అవ్వని అర్థం కాకపోని నవ్వేస్తూనే ఉంటారు నవ్వేస్తూనే ఉంటారు ఇది ఎంతవరకు ఒక్కొక్కసారి కొంచెం ఎదుటి వాళ్ళకి చిరా కనిపించినా మాక్సిమం దీనిలో ప్లస్సే ఉంది ప్లస్ ఎలా ఉంటుంది అలా నవ్వుతూ ఉంటే పిచ్చోళ్ళు అనుకుంటారని అనుకుంటున్నారా హలో ఎక్స్క్యూజ్ మీ పిచ్చోళ్ళు అని అనుకున్నా కానీ ఇప్పుడు చూడండి మాలాంటి వాళ్ళ వల్ల బెనిఫిట్ ఏంటంటారా సిచ్యువేషన్ అక్కడ వర్స్ట్గా ఉంది బాగా కొట్టేసుకొని సీరియస్ అయిపోయి ఇంకెట్లా అంటే ఇంకా గట్టిగా కొట్టేసుకుంటే ఇంకా బ్లడ్ వచ్చేసేసి మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం చేయించుకోవాలంత సిచ్యువేషన్స్లో కూడా ఇలాంటి పర్సన్స్ ఒక్కళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఫన్నీ క్యాండిడేట్స్ ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ అంతా ఫుల్ కూల్ అయిపోతుంది అందరూ కూడా కొట్టాలి అని చెప్పేసి వచ్చి కాలర్ వాడికి కూడా వీడు ఇయ నవ్వంకల్ ఆటోమేటిక్గా ఎదుటివాడికి ఏమైపోయింది వాడు నవ్వేస్తాడు లేదంటే ఓ షేట్ సర్లే ఇంకేం చేస్తాం పిచ్చోడ్రా నవ్వుకుంటున్నాడు రా ఇప్పుడు కామన్గా మనం చూసుకున్నట్లయితే డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి కొట్టాలంటే తాగేసి ఉన్నవాడు ఏం కొడతామని అంటారు కదా సేమ్ అలానే ఇలాంటి వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూసేయమనుకుంటారా ఏ వాడు అంతేరా తింగరోడు వదిలేసేసే పాపం నవ్వుకుంటూ ఉన్నాడు వాడిని మొహం చూస్తే నీకు ఎట్లా కొట్టాలనిపిస్తుందిరా అంటూ కూడా సో ఆటోమేటిక్గా ఆగిపోతా సో దీనివల్ల చూసారా పెద్ద పెద్ద గొడవలు కూడా హ్యాపీగా ఒక చిన్న స్మైల్ వల్ల అట్లా ఆగిపోతాయి అనమాట అట్లా పడుంటాయి అనమాట సో మాలాంటి వాళ్ళు వాళ్ళు చాలా వరకు గొడవల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు బట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మీరు ఇంతే తింగరోళ్ళు ఎప్పుడు ఈ సిచ్యువేషన్ సందర్భం లేకుండా ఊ నవ్వేసుకుంటూ ఉంటారు అని అంటారు ఏం చేస్తాం బై డిఫాల్ట్ అలా కొంతమందిని దేవుడు అలా పుట్టిస్తూ ఉంటాడు ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది కదా సో మాది కూడా అలానే ఉంటుందనమాట సో ఇలాంటివన్నీ అలాగే వర్క్ టైంలో కూడా కొంచెం బాగా ప్రెజర్ ఉన్నప్పుడు కూడా సీరియస్గా వచ్చేసి ఏదైనా మనం మిస్టేక్ చేసినప్పుడు కూడా వచ్చి బాస్ వచ్చేసలు నువ్వు అనే లోపు సార్ అన్నా అనుకో ఆటోమేటిక్గా అయిపోయింది తిట్టాలి అనాలి మిమ్మల్ని మీ మీద సీరియస్ అవ్వాలి అక్షింతలేయాలన్నా మూడు ఉత్సాహం మొత్తం పోయాయి ఇంకేమంటాం వెళ్ళి చేసుకోండి ఇంకోసారి అలా రిపీట్ చేయకండి అంటూ ఉంటారు సో అప్పుడప్పుడు అలాంటి క్రేజీ పర్సన్స్ కూడా మాలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సో ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే కొంతమంది ఉంటారండి అసలు ఏం ఏంటో తెలియదు కానీ వాళ్ళకు ఒక వీక్నెస్ అంటే వర్డ్ లేకపోతే ఏదన్నా సౌండింగో ఆ సౌండ్ వినిపించినా లేకపోతే ఆ వర్డ్ వినిపించినా ఆటోమేటిక్గా ఇలా ఉలిక్కి పడిపోతూ ఉంటారు ఏదో అమ్మో ఇది దయ్యం ఎదురుగా వచ్చేసేసి భయపెట్టేసినట్టుగా అలా ఉలికి పడిపోతూ ఉంటారు మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ నువ్వే కావాలి మూవీ ఉంది కదా దానిలో మీకు చూసినట్లయితే నాకు తెలిసి నువ్వే కావాలి మూవీ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి సూపర్ డూపర్ హిట్ మూవీ అయ్యే సో దానిలో ఒక పర్సన్ ఉంటుంది కదా ఎప్పుడు చూసినా తరుణ్ పక్కన తిరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ అమ్మాయిని చూసారా ఎప్పుడు చూసినా ఎటో ఆలోచిస్తూ ఏటో ఆలోచిస్తూ వస్తుంది ఆటోమేటిక్ ఎప్పుడు కూర్చుందా టక్కున పడిపోతుంది అమ్మాయి తిన్నగా ఉంటుందా పాపం లేచి సరే సరే ఏం కాలేదనుకోవాలా వెంటనే పప ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి సారీలు చెప్తూ ఉంటుంది సో అదేంటో అక్కడ ఎవరు పడేయరు తన్ని బట్ తనే పడిపోతుంది తనే సారీ చెప్తుంది మళ్ళీ కామ్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో క్రేజీగా అట్లా అలాంటి వాళ్ళు కూడా అలాంటి పర్సన్స్ కూడా మన సరౌండింగ్స్లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ రేర్గా సౌండింగ్ అన్నాను కదా సౌండ్కి కూడా కొంతమంది పాపం అది వాళ్ళ వీక్నెస్ ఇదో తెలియదు కానీ ఆటోమేటిక్గా భయపడిపోతూ ఉంటారు లైక్ ఇప్పుడు పోలీసు వాళ్ళవి విజిల్స్ వింటే దొంగలు ఎట్లా భయపడిపోయి కంగారు పడిపోయి అలర్ట్ అయిపోయి దాక్కోవడము లేకపోతే పారిపోవడం చేస్తూ ఉంటారు సో అలా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ కూడా రియాక్షన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు హారన్సే తీసుకుందాం ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు వెరైటీ వెరైటీ హార్న్స్ వస్తున్నాయండి వి టూ వీలర్స్వి నా దట్టు ఇంకా బాయ్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు అదేదో ఈగల్ సౌండ్ వస్తుంది ఇంకొకటి ఏవో డిఫరెంట్ డిఫరెంట్గా ఎంత హారబుల్గా ఉంటాయంటే ఈ వెళ్ళే వాళ్ళు కూడా ఏమైనా తిన్నగా ఉండొచ్చుగా ఉంటారా అస్సలు ఉండరు డీసెంట్గా ఉంటారు చెప్పండి డీసెంట్గా ఉంటే ఇంకా వాళ్ళని యూత్ అని ఎందుకంటారు చెప్పండి ఎప్పుడు ఏదో ఒక క్రేజీ థింగ్ క్రేజీ ఫన్నీ థింగ్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తుంటారు బేసిక్గా ఇటు ఎవరైతే నడుచుకుంటూ సైడ్స్ రోడ్ల మీద వెళ్తూ ఉంటారో వీళ్ళు సడన్ సడన్గా ఫుల్ స్పీడ్గా వచ్చేసి టక్కునొచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే హార్న్స్ ఇట్లా టక్కున అనేస్తూ ఉంటారు ఇంక అంతే ఆటోమేటిక్గా ఆ పర్సన్ ఫోన్లో మాట్లాడినివ్వండి లేకపోతే వాడు ఏమైనా తింటూ ఉండివ్వండి లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఉండండి వెంటనే అలర్ట్ అయిపోవడమో భయపడిపోవడమో చేస్తూ ఉంటారు సో అలాంటి క్రేజీ సిచ్యువేషన్స్ కూడా నాకు తెలిసి చాలా వరకు అందరికీ డైలీ కామన్గా ఎదురవుతూనే ఉంటాయి కొంతమంది ఏమో తిట్టుకుంటూ ఉంటారు ఏ ఏంట్రా బాబు నువ్వు అసలు ఆ సౌండ్ ఏంటనుకుంటున్నావు కొంతమంది ఏమో నవ్వుకొని ఎంత క్రేజీగా పెట్టుకున్నాడు రా బాబు ఏంటో ఈ హార్న్స్ ఏంటో ఈ గోల ఏంటో అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి పీపుల్ కూడా యాక్చువల్లీ తిరుగుతూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు అండ్ కొంతమంది ఉన్నారు యాక్చువల్లీ హార్న్ అంటే గుర్తొచ్చింది హార్న్ సౌండ్ వింటే ఎక్కడ లేని ఇరిటేషన్ మన సాయిధరం తేజ్ మూవీలో యాక్చువల్లీ వాడికి తెలుసు కదా ట్యాక్సీ డ్రైవర్ తను యాక్చువల్లీ కానీ తనకి హార్న్ సౌండ్ వినిపిస్తే మాత్రం ఆటోమేటిక్గా ఇంకా తనలో ఉన్న ఇంకో మనిషి మేల్కొంటాడు ఇంకా ఎదురున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి గట్టిగా బ్యాండ్ బజావా అయిపోతూ ఉంటుంది సో అలాంటి పర్సన్స్ కూడా చాలామంది మనకి కనిపిస్తూనే ఉంటారు సో క్రేజీ కదా క్రేజీ క్రేజీ పీపుల్ అసలు వాళ్ళు చేసే పనులు డిఫరెంట్ డిఫరెంట్గా చాలా క్రేజీగా కొత్తగా అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో ఏంట్రా వీళ్ళని అనుకుంటాం కానీ బట్ తర్వాత మనం ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఫన్నీగా క్రేజీగా అనిపిస్తూ ఉంటాయి ఓకే సో ఇట్ అధ్యక్ష లైఫ్ అంటే ఎట్లుండాలా క్రేజీగా ఉండాలి క్రేజీ క్రేజీ థింగ్స్ చేస్తూ ఉండాలి ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ ఉండాలి రైట్ చూసారు కదా ఈరోజు చాలా క్రేజీ క్రేజీ పర్సన్స్ గురించి వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఇంకొక క్రేజీ టాపిక్తో క్రేజీ థింగ్స్తో మళ్ళీ నేను ముందు ఉంటాను దిస్ ఈజ్ హర్షిత సైనింగ్ ఆఫ్ బబాయ్